శ్రీలక్ష్మి స్వగృహ ఫుడ్స్ వాళ్ళు మనకి వాళ్ళు చేసినటువంటి పిండి వంటలకి సంబంధించి అలాగే పికిల్స్ కి సంబంధించి పంపించారన్నమాట. అవన్నీ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. శ్రీలక్ష్మి స్వగృహ ఫుడ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతకుముందు నేను వాళ్ళ దగ్గర నుంచి చాలా వరకు తెప్పించుకున్నాను ఐటమ్స్ అనేది. అంటే పికిల్స్ నాకు ఇష్టం అన్నమాట. మనం ఎప్పుడైనా కర్రీస్ చేసుకోకపోయినా కానీ పికిల్స్తో అయినా చక్కగా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద మీకు ఇస్తాను, అలాగే కింద టైటిల్లో కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ పెడతాను. చక్కగా ఫెస్టివల్స్ టైంలో కానీ లేదు అంటే మీ పిల్లలు ఎవరైనా యుఎస్ యూకే అట్లా ఎవరైనా ఉన్నా కూడా లాంగ్లో వాళ్ళు ఇక్కడ నుంచి మనకి పార్సల్స్ అనేవి చక్కగా చేస్తారు. మన టేస్ట్ని ఎక్కడ మిస్ అవ్వకుండా అంటే వేరే కంట్రీస్లో ఉన్నా కూడా మన టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పకుండా స్విట్టర్స్ లక్ష్మి స్వగృహ ఫుడ్స్ నుంచి మీరు చక్కగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఉంటుందన్నమాట. వీళ్ళు ఏమేమి పంపించాలో నేను ప్యాక్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు, శ్రీ లక్ష్మి స్వగృహ ఫుడ్స్ తెలంగాణ పిండి వంటలు. ఫోన్ నెంబర్ కూడా 9618502635 వాళ్ళది ఇది. ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు. మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే కనుక చక్కగా మీకు నచ్చినటువంటి ఐటమ్స్, ఎక్కువ కష్టపడకుండా మీ అమ్మ చేతి వంట, అమ్మమ్మ చేతి వంట టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంతకన్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటాయి. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి కూడా నేను వీళ్ళ దగ్గర తెప్పించుకుంటూ ఉంటాను. ఎక్కువ మనకి టైమింగ్ ఉండదు కదా, సో మంచి టేస్టీ ఫుడ్ తినాలి అంటే మాత్రం వీళ్ళ దగ్గరికి మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. హైదరాబాద్లో అన్నమాట ఉంటుంది. ఇది చికెన్ పికిల్ మొత్తం కూడా మనకి లోపల మీకు అర్థమవుతుందా, చక్కగా మనకి షాడో తెలుస్తుంది. పికిల్ ఇలా ఇచ్చారు. దీని లోపల మళ్ళీ ఇంకొక కవర్ ఉంటుందండి. ఇది పైన వేసినటువంటి కవర్ అనమాట. అంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి పికిల్స్లో మనకి ఆ పికిల్ అనేది ఒలిగిపోకుండా నీట్గా చక్కగా ఇలా ప్యాక్ చేశారు. తెలంగాణ వంటలు ఉన్నాయి ఇక్కడ, అలాగే ఆంధ్ర స్టైల్ వంటలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ ఏమంటారు అనేది నాకు తెలియదు, కానీ అన్నిటికీ నేమ్స్ పెట్టారు. వీటిని ఏమంటారు అనేది నాకు తెలియదు, కానీ కొన్ని మాత్రం నాకు తెలుసు. ఇది కొంచెం మనకి తెలంగాణ సైడ్ పిండి వంటలండి. ఇవి కూడా నేను తిన్నాను, చాలా టేస్టీగా ఉంటాయి. శాంపుల్కి కొన్ని కొన్ని పంపించారన్నమాట. ఇది కార్న్, ఇది తెలుసు కదా చక్కగా. దీంట్లో కూడా ఎక్కువ పల్లీలు వేసి చేశారు అండ్ కరివేపాకు కూడా వచ్చింది. ఇవి ఆంధ్ర సైడ్ అయితే ఇక్కడ కూడా మనకి రాసింది కూడా రోజ్ ఫ్లవర్స్ అనే రాశారు. వీటిని మా నాన్నమ్మ ఎక్కువగా చేసేదండి. వీటిని మేము గులాబీలు అంటాము, కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్లో రోజ్ ఫ్లవర్స్ అని రాశారు, గులాబీలు అంటారు. కొంచెం టైం టేకింగ్ అనమాట. ఇది చేయాలి, తయారు చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. దీనికి సంబంధించి ఒకటి ఉంటుంది ఐరన్తో చేసింది ఇలా పువ్వుల్లాగా, అది కూడా మా ఇంట్లో ఉండేది చిన్నప్పుడు నేను చూశాను. కాకపోతే నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, కానీ మళ్ళీ ఇంతవరకు టేస్ట్ చేయలేదు. ఈరోజు వాళ్ళు పంపించారు. ఇది గులాబీలు అంటారు తెలుగులో, రోజ్ ఫ్లవర్స్ అంటారు ఇంగ్లీష్లో. మన ఫేవరెట్ చెక్కలు. ఇట్ సైడ్ ఏమంటారో తెలియదు, కానీ ఇక్కడ వీళ్ళు కూడా చెక్కలు అనే రాశారు. చెక్కలు యాక్చువల్గా కొంచెం తక్కువ తక్కువ పంపిస్తారేమో, అవి నేను ఒక బౌల్లో వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే పాపం ఇన్ని ఐటమ్స్ని నేను బౌల్లో వేసి నేను మీకు చూపించలేను. సో ఇవి వచ్చేసి డిఫరెంట్గా మనకి మురుకులు అంటారు కదా, అదే ఉంది ఇక్కడ కూడా, సేమ్ అండి మురుకులు. దీంట్లో మన ఆంధ్ర స్టైల్ వంటలు కనిపిస్తున్నాయి, మన తెలంగాణ స్టైల్ వంటలు కూడా కనిపిస్తున్నాయి, రెండు రకాలు కూడా అన్నమాట. ఇది గవ్వలు, బాగుంది.
దీంట్లో తీపి గవ్వలు అని కారం గవ్వలు అని రెండు రకాలు ఉంటాయి. నాకు తెలిసి తీపి గవ్వలు అనుకుంటున్నాను. రెండు రకాలు ఉంటాయి. నేతి అసలు సంక్రాంతి వచ్చిందంటే చాలు. ఆంధ్రాలో అయితే అండి అసలు ప్రతి ఇంట్లో కూడా మనకి అసలు తయారు చేస్తారు, ప్రతి ఇంట్లో తయారు చేస్తారు. దీంట్లో కూడా అండి నువ్వులు వేయడం అనేది చాలా ఫేమస్ అన్నమాట. నువ్వులు మనకి హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటాయి. నేతి అరిసెలు ఇక్కడ రాసింది, నేతి అరిసెలు అని రాసింది. దాంట్లో నువ్వులు కూడా యాడ్ చేశారు. ఇప్పుడు మనం కొన్ని బయట స్వగృహాల్లో చూస్తున్నాము, వాటిలో ఏంటంటే ఇంత క్వాంటిటీ నువ్వులు వేయట్లేదు. పైన ఏదో ఇట్లా అద్ది అద్ది చూపిస్తున్నారు, కానీ పైన మాత్రమే ఉంటాయి, లోపలంతా ఉండవు. కానీ ఇక్కడ చూడండి మనకి మొత్తం కూడా ఎక్కువ నువ్వులతో చక్కగా నేతి అరిసెలు చేసి పంపించారు. వాళ్ళ విజిటింగ్ కార్డ్ మళ్ళీ ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను. ఇది కాంటాక్ట్ నంబర్ కూడా 9618502635. ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. తర్వాత నా ఫేవరెట్ రవ్వ లడ్డు, చాలా బాగుంది. రవ్వ లడ్డు నేతి అరిసెలు మనకి ప్యాకింగ్ కూడా చూడండి చాలా నీట్ గా చేశారు. నేను ఒకసారి రవ్వ లడ్డు చేశానండి యూట్యూబ్ లో చూసి. ఇంత ఇంత స్ట్రాంగ్ గా నిలబడలేదు, ఇట్లా పట్టుకుంటే చాలు డింగ్ అని మొత్తం మెత్తగా పౌడర్ పౌడర్ అయిపోయాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఉంది. గవల్లో ఎన్ని రకాలు ఉన్నాయా? ఇది రాగి పిండి గవ్వలు అంటండి. ఇదేమో నార్మల్ గవ్వలు. ఇది వైట్ వచ్చింది, ఇది రాగి పిండి కాబట్టి మనకి కలర్ ఇట్లా ఉంది. ఇప్పుడు రాగి జావా అనేది చాలా మంది ఈ కరోనా టైంలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, రాగి జావా. ఎందుకంటే రాగి పిండి చాలా మంచిది హెల్త్ పరంగా అని చెప్పి. మరి రాగి జావా ఎవ్రీడే తాగాలన్నా కష్టమే కాబట్టి ఇట్లా రాగి పిండితో చేసినటువంటి గవ్వలు తిన్నా కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ కూడా అండి మనకి ఇంటర్నేషనల్ లెవెల్ ప్యాకింగ్ కూడా ఉంది. చాలా మంది ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర. వీటిల్లో నేను వీటికి కూడా కొన్ని ఇద్దాం. రాగి గవ్వలు నేను ఫస్ట్ టైం తింటున్నా. ఇది స్వీట్ మాకు కాదు స్వీట్. ఇక్కడ పూజక్క తింటుంది, చూపించు అని పూజక్కని చూడండి. కాంటాక్ట్ నంబరు మీకు వీడియోలో నేను ఇస్తాను, మీరు తప్పకుండా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫెస్టివల్స్ టైంలో జాబ్ చేసుకునే వాళ్ళకి ఇవన్నీ చేయడం కష్టం కాబట్టి చక్కగా వీళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోండి. శ్రీ లక్ష్మి స్వగృహ ఫుడ్స్ అని ఉంటుంది. మీరు తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే కింద టైటిల్ ఉంటుంది కదా, టైటిల్లో కూడా ఇస్తాను. మీరు శాంపిల్కి నాకు కొన్ని మాత్రమే పంపించారండి, అన్ని రకాలు పంపించలేదు. నాకు యాక్చువల్గా ఇంతకుముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను అన్నం తిన్నా కానీ వాళ్ళ ఇంట్లో చికెన్ పికిల్ ఉంటేనే తినేదాన్ని అనమాట. అందుకనే నాకు చికెన్ పికిల్ ఒకటే పంపించారు. కానీ అన్ని రకాల పికిల్స్ ఉంటాయి అనమాట, అన్ని వెజిటేబుల్స్తో అన్ని రకాల పికిల్స్ కూడా వీళ్ళు చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్డర్స్ పైన మీకు ఎన్ని కేజెస్ కావాలన్నా కూడా వాళ్ళు ఆర్డర్ చేస్తారు. మీకు ఏమైనా డీటెయిల్స్ నాకు నేను ప్రాపర్గా మీకు చెప్పలేకపోతే మీరు ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు అనమాట. లోకల్ మాత్రమే కాదండి, నాన్ లోకల్ వాళ్ళు ఎక్కడికైనా ఏ ప్లేస్కైనా కానీ వాళ్ళు మనకి పార్సల్స్ పంపిస్తారు. మీరు తప్పకుండా చూడండి, మీరు ఫుడ్ ఐటమ్స్ ఒక్కసారి తెప్పించుకుని టేస్ట్ చేయండి. మీరు ఒకసారి టేస్ట్ చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ మీరు తెప్పిస్తూనే ఉంటారనమాట. శ్రీ లక్ష్మీ స్వగృహ ఫుడ్స్ ఫోన్ నెంబర్ కూడా నేను మళ్ళీ ఇస్తాను మీకు నా కింద టైటిల్లో అండ్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను. తప్పకుండా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ.